నేనైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు ఏంటి సార్ అంత నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం మమేకమే ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి దాకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవానికి కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఆత్మాభిమానాన్ని గత వృత్తిలో తప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభావం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చేయించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచికలు తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17-18 స్థానాలు ఉన్న జీడిపి కానీ ప్రకేట ఇన్కమ్ కానీ లేదా పావర్టీలో ఉన్న ఇరుగేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3-4-5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం. ఒక విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి దొరుకుతున్నాయి. అవి కొనసాగాలంటే అలాగే దొరుకుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఒట్టిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ పార్టీ, ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాల నా పరిపాలన చూసినప్పుడు మేము ఎప్పుడు కూడా ఏమో ఎవరు ఏ ఒక్కరు కూడా అడగలేదు. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలు కూడా ఏర్పడి విజయనగరంలో మా పార్టీ విజయం చేకూర్చారు, మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్నా ఈ అవసరం ప్రజలకి అవసరం అవసరం తెచ్చాం. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమంలో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢంగా విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకెక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా ఉత్తమం తెలియజేస్తున్నాం. అలాగే మా పార్టీ కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్దని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి శుభ్ర
మంచి పరిపాలన అందించాలి. అన్ని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోపాయంగా అందరూ కృషి చేశారు. ఇలా గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థల నాయకులకి గౌరవించాం.